ఓకే మరి. సి ఐ మీన్ బేసిక్గా మీకు పైథాన్ అంటే తెలుసురా? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రా, స్క్రిప్ట్. ఓకే, నేను వింటున్నానులే, జస్ట్ కొద్దిగా. సరే, బేసిక్గా వచ్చేసి పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అంతవరకు కరెక్ట్ అనమాట. సో పైథాన్ అనేది బేసిక్ ఏంటంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను ఏ విధంగా నువ్వు వాడుకోవచ్చు అనమాట. ఇట్ ఇస్ నాట్ ఎ స్క్రిప్ట్, బేసికల్లీ ఇట్ ఇస్ నాట్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కానీ కదా డెఫినెట్ గా. అండ్ దీన్ని వచ్చేసి నువ్వు కావాలంటే వెబ్ ప్రోగ్రామింగ్ వాడుకోవచ్చు. ఓకే, లేదు నువ్వు ఏమన్నా స్క్రిప్ట్స్ రాసి నువ్వు హౌస్ క్లీనింగ్ ఏమైనా చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. పైథాన్ వచ్చేసి చాలా చాలా ఉంటుంది, చాలా లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. వాటిని అన్నింటిని వాడి ఓకే నువ్వు వాటి నిజంగా డిస్టర్బెన్స్ వస్తుంది బా. సో అదనమాట మ్యాటర్. ఓకే ఓకే, సర్లే. హలో, గో అహెడ్ రా. సి బేసిక్ వచ్చేసి అదే, ఇప్పుడు పైథాన్ వచ్చేసి మనకి నువ్వు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటేనే మరి రెండు వర్షన్లు ఉంటాయి అనమాట. ఓకే, ఒకటి 3 సిరీస్తో ఉంటుంది, ఇంకొకటి 2.7 అనమాట. ఓకే, సో 2.7 అనేది ఇది కొద్దిగా ఓల్డ్ వర్షన్. ఓకే, సో ఓల్డ్ అంటే ఓల్డ్ అనేం కాదు, దాంట్లో ఏంటంటే వాటి మీద డెవలప్మెంట్ ఆపేశారు అనమాట. ఆ వర్షన్ వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, కానీ చేస్తున్నప్పటికీ కూడా కొత్త కొత్త లైబ్రరీస్ అవన్నీ వచ్చేసి బేసిక్గా మనకు ఈ 3.6 సిరీస్లోనే వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీ అప్లికేషన్ 2.7 ఉంటే కనుక యూ కెన్ స్టార్ట్ ఐ మీన్ లెర్నింగ్ 2.7, అదర్వైజ్ 3.6 అనేది చాలా బెటర్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదైనా కానీ ఓకే పైథాన్ సంబంధించింది వాళ్ళందరూ ఇప్పుడు పైథాన్ 3.3 దృష్టిలో పెట్టి చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఓకే ఓకే, సో కాబట్టి నువ్వు ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ అంతే అనమాట, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడము .exe ఫైల్ అనమాట. ఓకే ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ నువ్వు లినక్స్ వాడుతుందా, బై డిఫాల్ట్ లినక్స్ లో పైథాన్ ఉంటుంది. లేదు నీది విండోస్ అంటే కనుక నువ్వు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని. ఎందుకు ఫ్రీవేర్ అడిగాను, ఫ్రీవేర్ అడిగానంటే మన అప్లికేషన్ ల్యాప్టాప్ లో ఆథరైజేషన్ ఉండదు కదా, కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవద్దు కదా. సో దట్ ఇస్ ద రీజన్, అందుకోసమే అడిగాను అన్నమాట నేను నీకు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ చేసుకుంటావా? అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, గో అహెడ్. దీనికి మనం వేరియబుల్ సెట్టింగ్స్ చేయాలా దాని మాదిరి, జావా మాదిరి? జస్ట్ లైక్ జావాలో దీన్ని కూడా వేరియబుల్ సెట్ చేసుకోవాల్సిందే. ఆ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడు, ఇక్కడ నీకు రెండు యాక్చువల్ నీకు కావాలంటే రెండు వర్షన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో 2.7 ఐ మీన్ 2 ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పైథాన్ 3 ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నువ్వు ఎప్పుడైతే కమాండ్ లైన్ ద్వారా కమాండ్ లైన్ ద్వారా ప్రోగ్రామ్ రన్ చేయాలనుకున్నావు అనుకో, నీకు ఆ సిచ్యువేషన్ లో మాత్రమే నీకు ఏం కావాలంటే కనుక ఇది నువ్వు ఆ వేరియబుల్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోవాలి. ఓకే, అదర్వైజ్ నువ్వు విండోస్ లో ఇన్స్టాల్ చేసావు ఇక్కడ చెప్పు చెప్పు ఏం చెప్తున్నావు. ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు యాడ్ టు పైథాన్ 3.6 టు పాత్ అని వచ్చింది, అంటే దట్ మీన్స్ అది ఆటోమేటిక్ యాడ్ చేస్తుంది. కరెక్ట్, అదే ఆటోమేటిక్ యాడ్ చేస్తుంది అనుకుంటా కదా, యాడ్ చేస్తుంది అది. కూల్, ఓకే, గుడ్. అది సెటప్ ఇన్ ప్రోగ్రెస్ లో, సెటప్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా. ఓకే, సి బేసిక్ గా అది వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక నువ్వు దాని తర్వాత కావాలంటే అదే ఇంకా నీకు నచ్చినట్లు నేను స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా ఎలా అంటే అనగా ఇప్పుడు దానికంటే ముందు పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. నువ్వు వినే ఉండవు పైథాన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
ఐ థింక్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఆన్ ద ఫ్లై ఇప్పుడు ఏమైనా చేంజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చదివాను అక్కడ. ఓకే ఓకే, నువ్వు అది చూడలేదు అనమాట అయితే. ఓకే పర్లేదు. సి బేసిక్గా నువ్వు ఇది ఇది వింటావు అట్లీస్ట్ ఏంది మనం. ఒక్క సెకండ్, ఇంటర్ప్రిటెడ్ అనేది విన్నాను. ఇంటర్ ఉంటావు. ఓకేలే, ఇప్పుడు జావా చూసావా? జావా అనేది ఏంటి? జావా కానీ సి కానీ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ ఉంది అనుకో, సిజ్ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అవును. మీనింగ్ ఏంటంటే ఇంకా నువ్వు ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఓకే, నువ్వు దాన్ని ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ చేసి నీకు ఏమవుతుంది, తర్వాత నీకు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లేదా సిస్టమ్ అండర్స్టాండబుల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, దాన్ని రన్ చేసుకుంటే నీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇజంట్ ఇట్? అంతే కదా. ఇప్పుడు మామూలుగా కంపైల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అంటే నువ్వు చూసుంటావు, సి ప్రోగ్రామ్ రాసావు, దాన్ని కంపైల్ చేసాను కానీ ఏమొస్తుంది, ఒకటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఎగ్జిక్యూటబుల్ ఆబ్జెక్ట్. దాన్ని రన్ చేసి అప్పుడు నీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే అంతే కదా. బట్ వేర్ యాజ్ ఇన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు ప్రోగ్రామ్ని కంపైల్ చేయవు. ఓకే, ఇట్స్ లైక్ లైన్ బై లైన్ అది నీకు కన్వర్ట్ చేసి పోతుంది అనమాట మెషిన్ లాంగ్వేజ్లోకి. ఓకే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంది సోర్స్ ఫైల్ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఆగిపోద్ది అనమాట. ఓకే, ఐ థింక్ శంకర్ తెలిసింటుంది బేసిక్ అంటే. అప్పుడు మనం అక్కడ ఆర్జిగట్లు నిన్ను చదివాంలే, చదవడం అంటే అందరూ తెలిసిన విషయమే. బేసిక్ నువ్వు టచ్ లేదు కాబట్టి నీకు మర్చిపోయింటా అంతే. ఇప్పుడు గుర్తొస్తుంది అదనమాట. సో ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లైన్ బై లైన్ నీకు కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సింపుల్గా. ఓకే, సో నువ్వు వన్స్ పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెట్ చేసిన తర్వాత ఓకే ఓకే, సో జస్ట్ నువ్వు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నువ్వు పైథాన్ టైప్ చేసావు అనుకో, నువ్వు ఇలా వెళ్ళిపోతావు అనమాట. దీన్ని పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్ అంటారు. ఓకే, అంటే ఇంటరాక్టివ్గా ఇక్కడ నువ్వు ఇది ఇంటర్ప్రిటర్ అనమాట, పైథాన్ ఇంటర్ప్రిటర్. సో నువ్వు ఇక్కడ కావాలంటే చిన్న చిన్నవి సంథింగ్ లైక్ ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ లేదా చిన్న చిన్న స్క్రిప్ట్స్ కానీ ఏదైనా టెస్ట్ చేయాలంటే పైన సంబంధించి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట నువ్వు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ నువ్వు హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. సో సంథింగ్ లైక్ దిస్ ఓకే ఓకే. ఇది 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 పైథాన్ ఇంటర్ఫేస్ అనా ఇది? ఇది పైథాన్, దీన్ని పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్ అంటారు. ఓకే, నువ్వు కావాలంటే విండోస్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడు. కావాలంటే విండోస్ లో వచ్చేసి నీకు సెపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యింది, అది ఐడిఎల్ఈ అని. ఫైల్ అయింది, పైథాన్ ఐడిఎల్ఈ అని ఫైల్ అయింది. ఓకే, ఫెయిల్ అయినా పర్లేదు, నువ్వు ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, గో అహెడ్. వెళ్తానులే కానీ, బట్ బేసిక్గా మ్యాటర్ కాదు అనమాట. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్స్టాల్ చేసుకో. మనం ఇక్కడే రాసుకోవాలా? ఇక్కడే రన్ చేయాలా ప్రోగ్రామ్? వేరే చోట జిఓఐ సెపరేట్ జిఓఐ ఉండదా? ఉంటుంది, అది అది చెప్పి. ఇదే సెపరేట్ జిఓఐ? ఇది సెపరేట్ జిఓఐ కాదు, జస్ట్ నీకు ఏంటంటే ఇది ఇంటరాక్టివ్ అనమాట. నువ్వు అంటారు కదా ఆన్ ద గో, మనం జస్ట్ ఏదైనా చెక్ చేసుకోవాలి పైథాన్ సంబంధించింది. ఓకే, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి చేసుకున్నట్టు అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏదైనా లైబ్రరీ ఉంది, వచ్చే సంథింగ్ లైక్ లైబ్రరీ ఉంది స్ట్రింగ్స్ అని. ఓకే, సో దీంట్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి చెక్ చేసుకోవాలనుకున్నావు అనుకో, నువ్వు సెపరేట్గా ప్రోగ్రామ్ రాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ సింపుల్ గా చూసుకోవచ్చు అనమాట, ఓకే దీంట్లో ఇవి ఉన్నాయి, ఈ ఫంక్షన్స్ ఉన్నాయి అని తెలిసిపోద్ది అనమాట. ఓకే, అలా కాదు సంథింగ్ లైక్ నీకు ఒక ఏదైనా చిన్న చిన్నవి అనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది నీ దగ్గర, ఓకే దాన్ని ఏదైనా రివర్స్ చేసి చూడాలి, ఎలా రివర్స్ చేయొచ్చు సంథింగ్ లైక్ నువ్వేనా అనుకున్నావు లాజిక్, ఆ లాజిక్ నేను చిన్నది వర్కౌట్ చేసుకోవడం లాంటివి అనమాట. ఏంటంటే ఇది అంటే ఆఫీస్ వన్ సెకండ్, దిస్ టార్గెట్ డైరీ వేరియబుల్ మస్ట్ బి ప్రొవైడెడ్ వెన్ ఇన్వోకింగ్ దిస్ ఇన్స్టాలర్ అని వస్తుంది. ఆల్రెడీ ఇచ్చాను కదా నేను. ఓకే ఒక సెకండ్, నువ్వు నువ్వు స్క్రీన్ షేర్ చేయలేవు ఉండే. ఒక సెకండ్, నువ్వు వీడియో నీ వీడియో ఆఫ్ చేసేసి నువ్వు స్క్రీన్ షేర్ చేయి. నేను నా స్క్రీనింగ్ నా స్టాప్ చేసిన స్క్రీనింగ్ నువ్వు స్టార్ట్ చేయి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. షేర్ చేశాను చూడు. అదే కనిపిస్తుంది.
ఓకే ఇన్స్టాల్ అవ్వని, ఇది బై డిఫాల్ట్ ఇదే ప్యాత్ ఇస్తుంటే ఇది ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఇట్ సీమ్స్ నేను కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని చేయాలి. లేదు, ఎనీథింగ్ ఇస్ ఫైన్, గో బ్యాక్, బ్యాక్ వెళ్ళి ఇన్స్టాల్ అవ్వటం. ఇది ఈ సిస్టమ్ నీదేనా అది? అదే ల్యాప్టాప్, అంటే ఆఫీస్ ల్యాప్టాపే, నో ప్రాబ్లం. ఓకే, ఇది వచ్చేసి నువ్వు 32-bit సెటప్ అనుకుంటాను, పైథాన్ 32-bit సెటప్ ఉంది. ఐ థింక్ నీ సిస్టమ్ వచ్చి 64-bit అనుకుంటా. అనుకుంటాను, ఏం కూడా సిక్స్టీ ఫోర్ బిట్. కానీ ఇక్కడ అలా ఏం లేదు కదా, 64, 32 ఏం లేదు. ఎందుకు అవునా, లేదు ఎగ్జిక్యూటబుల్ ఇన్స్టాల్ మేడం. సో నీది కూడా AMD ప్రాసెసరా? AMD ఉండదా? సర్లే ఉండి, పర్లేదులే, దాన్ని ఇన్స్టాల్ చేయి. ఇంకా అదిలో డౌన్లోడ్ అయిందా? ఇంటలే డౌన్లోడ్ అవుతుంది. అదేం సేమ్ ఎర్రర్. ఓకే, ఒకటి బ్యాక్ రా డిస్ప్లే సంథింగ్ ఫ్యాటల్ ఎర్రర్ అంట. ఎనీథింగ్ విండో సైడా 10 కస్టమైజ్ చేయలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యాక్సెస్ ఉంది కదా ఆ డైరెక్టరీకి. డైరెక్టరీ చేంజ్ చేసుకోవచ్చా? ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి లేదు. ఇదే అప్డేట్, ఇది డైరెక్టర్ యాక్సెస్ ఉంది నాకు. ఉంది అప్డేట్, అది కరెక్ట్ దానికి ఉంటుంది.
కస్టమైజ్కి వెళ్ళు. ఓకే, నెక్స్ట్ గో టు ఇన్స్టాల్ చే. అంటే ప్రీ కంపైల్డ్ స్టాండర్డ్ లైబ్రరీస్ కావాలి కదా. ఒకటి పర్లేదు, అవన్నీ అన్నీ సెలెక్ట్ అయితే అది నా యూజర్కి సెపరేట్గా ఇన్స్టాల్ అవుతున్నట్టుంది. లేదు, అక్కడ ఎందుకు అడిగింది నీకు ఆల్ యూజర్స్ కదా అని. సెకండ్ రేవతి, రేవతి ఫోన్. హలో, ఒరే ఐ కాంట్ హియర్ యూ. హలో అయ్యా, సిస్టమ్లో చాలా ఉన్నాయనుకుంటా, సిస్టమ్ చాలా స్లోగా ఉందంట. నాదా 8 GB రన్ అది, అన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు కదా అప్లికేషన్స్ అన్ని. GB ఇవి ఆల్రెడీ ఇది ఎక్కువ తీసుకుంటుంటా. డన్. సో దినేష్ గారు ఏం పింగ్ చేశాడు వాట్సాప్ లో, పింగ్ చేశారు వాడిని, యాడ్ చేసాం చేయి. ఎక్కడ ఉంది అది, డైరెక్ట్ యాడ్ చేయించారు వాడిని. ఇక్కడ ఉంది కదా ఆప్షన్, నేను యాడ్ చేసాను అండి ఆ ఈమెయిల్ ఐడి. వాడు ఎక్కడ ఉన్నాడు, లేకుంటే మనకి స్ట్రీమింగ్ వస్తుంటుంది. అడుగు స్ట్రీమింగ్ రాకుండా ఎందుకు వస్తుంది అబ్బా. ఇప్పుడు నువ్వు స్టాప్ చేసావు కదరా, నేను నేను చేస్తున్నా. లేదు, నా స్ట్రీమింగ్ ఉంది యాక్చువల్లీ, అలాగే అవుతుంది స్ట్రీమింగ్. కానీ నీ స్క్రీన్ బ్లాంక్ కనపడుతుంది నాకు కూడా. ఏది స్ట్రీమింగ్? అదే వస్తుందే. స్ట్రీమింగ్ ఎందుకు రాదు, మనకి ఆ లింక్ ఏమి ఉంది కదా. శంకర్ ఇస్ బ్యాక్.
ఐ థింక్ అది నా స్క్రీన్ అనుకుంటా రైట్. నీ స్క్రీన్ అండి, ఎందుకంటే నీ స్క్రీన్ కనిపిస్తుంది, నీ స్క్రీన్ కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు మనం హ్యాంగ్అవుట్లో ఏమి ఉంటే అదే వస్తుంది అనమాట. సారీ సారీ సారీ, కరెక్ట్లే నువ్వు నా స్క్రీన్, నీకు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నావు కాబట్టి. ఓకే, ఇన్స్టాల్ అయిందిరా. ఓకే హలో, హలో రే, హలో, వినిపిస్తుంది, అయిపోయింది కదా. అది సడన్గా ఎందుకురా, మ్యూట్లోకి వెళ్ళింది ఆటోమేటిక్గా. సర్లే పర్లేదు కానీ. సో ఇప్పుడు ఆ స్టార్ట్కి వెళ్ళి ఎత్తాను, స్టార్ట్ బటన్, అండ్ దెన్ ఓపెన్ దట్ పైథాన్ 3.6. అక్కడ చూడు, నీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఐడియల్ ఐడిఎల్ఈ. ఇది జియోఐ కదా. నువ్వు దాన్ని జియూఐ అని అనొచ్చు, బట్ బేసిక్ ఏదైనా కనుక ఇది పైథాన్ ది ఇంటరాక్టివ్ మోడ్ అన్నమాట. ఓకే, సో నేను ఇందాక నీకు చూపించినట్లుగా నువ్వు డైరెక్ట్ కాల్ అంటే నువ్వు ఇక్కడే కమాండ్స్ టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఏదన్నా ఇప్పుడు పైథాన్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, లేదు నువ్వు డబుల్ ఐ మీన్ బ్రాకెట్ ఇవ్వాలి. ఎండ్ ఎండ్ విత్ సెమీ కోలన్ అన్నారా? నో నో సెమీ కోలన్. ఓకే ఓకే, సో దాని గురించి మర్చిపో, టెర్మినల్ ఓపెన్ చేస్తాను. టెర్మినల్ ఓకే, టెర్మినల్ ఓపెన్ చేసి అదే సిఎండి టైప్ చేరా, కమాండ్ అన్నావా? కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయా, సిఎండి ఓపెన్ చేయా. ఇప్పుడు ఇక్కడ పైథాన్ టైప్ చేస్తాను. సో ఇక్కడ కూడా వచ్చేసావు కదా, ఐ మీన్ పైథాన్ ఇంటర్ప్రిటర్లోకి వచ్చేసావు, ఇంటరాక్టివ్ మోడ్లోకి. ఎస్, సో దీని మీనింగ్ ఏంటంటే అనగా పైథాన్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది, అండ్ దెన్ దట్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ ప్రాపర్గా సెట్ అయింది అనమాట. ఓకే ఓకే, సో ఎగ్జిట్ చేయ అక్కడ నుంచి, ఎగ్జిట్ ఎగ్జిట్ బ్రాకెట్స్. ఓకే, సో నా ఇప్పుడు ఏం చేద్దాం అంటే కనుక, ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్ యూ కెన్ యూజ్ ఇట్, అదర్వైజ్ నార్మల్ నోట్ ప్యాడ్ టైప్ చేసుకోవచ్చు. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇస్ బెటర్, ఐ మీన్ అది బాగానే ఉంటుంది. ఓకే ఓకే, సో నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే ఓకే, చేరా. సో నువ్వు స్టాప్ చేయి. Stop sharing. Yes. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, ra. Perfect. See, basically, ఇప్పుడు వన్స్ నీకు పైథాన్ ఇన్స్టాల్ అయిపోయినాక, ఓకే ఓకే, సో యూ కెన్ యూజ్ ఇన్ use any notepad or something like any text editor.
ఓకే టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, నా దగ్గర ఆటమ్ ఉంది, నా ఆటమ్ని వాడతాను. ఓకే సో లెట్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పై సింపుల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెలో వరల్డ్ రాయాలంటే సో ఫంక్షన్ ఇస్ ప్రింట్ అంతే. దీని ఫైల్ని మనం వచ్చేసి సేవ్ చేయాలి. సేవ్ ఎలా చేసుకోవాలంటే కనుక లెట్స్ టేక్ ఒక సెకండ్, దాన్ని డాట్ పీవైతో సేవ్ చేయాలన్నమాట. ఓకే P6 అని సెర్చ్ చేద్దాం అండి ఫోల్డర్లో .py. సో వన్స్ నువ్వు దీన్ని ఇలాగ ప్రోగ్రామ్ సేవ్ చేసిన తర్వాత దాన్ని రన్ చేయాలి కదా. సో రన్ చేయడానికి ఆ లొకేషన్కి వెళ్ళు, యూ కెన్ యూజ్ ఇట్ ఐ మీన్ నువ్వు కమాండ్ ప్రాంప్ట్ ఐ మీన్ ఓపెన్ చేసి సెకండ్. సో P6 దాని తర్వాత పైథాన్ అండ్ దెన్ ద ప్రోగ్రామ్ నేమ్. ఓకే జస్ట్ పైథాన్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలంటే రన్ చేయడం కోసం ఇవ్వాలంటే. ఓకే సో డిస్క్రిప్టర్ అనే పోద్ది అనమాట. ఓకే ఓకే సో దిస్ ఇస్ అబౌట్ జస్ట్ లైక్ ఒక హలో వరల్డ్ గురించి. ఓకే సో పైథాన్లో వచ్చేసిన కామెంట్స్ యాడ్ చేయాలంటే దీన్ని యూజ్ చేయాలి. ఓకే ఓకే సో అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు సి కానీ జావా కానీ తీసుకున్నావు అనుకో, ఇప్పుడు మామూలుగా నువ్వు వేరియబుల్స్ కానీ డిక్లేర్ చేయాలంటే నువ్వు ఫస్ట్ డేటా టైప్ డిక్లేర్ ఐ మీన్ డిఫైన్ చేయాలి కదా, ఎందులో నీకు డేటా టైప్స్ ఏం ఉండవు అనమాట. ఓకే సో నో డేటా టైప్స్ నథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరియబుల్ తీసుకున్నావు ఏ అని, ఈజ్ ఈక్వల్ టు 10 అన్నావు. ఓకే ఓకే అండ్ దెన్ బీజ్ ఈక్వల్ టు 20.8 అన్నాం. పైథాన్ వచ్చేసి దానిని ఆటోమేటిక్గా అది అర్థం చేసుకుంటుంది అనమాట, ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ టైప్ అని, బి అనేది ఫ్లోటింగ్ టైప్ అని చెప్పి. ఓకే ఓకే ఇప్పుడు దాన్ని మిమ్మల్ని రన్ చేయాలంటే సేమ్ అంతే 20.8. ఇప్పుడు ఏమో అర్థం అవుతుంది బేసిక్గా నీకు, ఇప్పుడు ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాము, ఎనీ వేరియబుల్ అండ్ నార్మల్ రెగ్యులర్ ఆపరేషన్. ఓకే ఓకే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రింగ్ ఉంది. ఓకే సంథింగ్ లైక్ ఏముంది అనుకున్నాం, ఏథింగ్ ఒకటి రాయించుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలన్నా కానీ సేమ్ అంతే. ఓకే న్యూ లైన్ ప్రింట్ చేయాలని అలా ఏం లేదు, ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటోమేటిక్గా న్యూ లైన్ వస్తుంది కదా నీకు, అది అది ఆటోమేటిక్గా వస్తుంది కదా అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, సో జస్ట్ కామా అయితే నేమ్. సో న్యూ లైన్లో చేసినామంటే అది న్యూగా వచ్చేస్తుంది అంతే. అంతే న్యూ లైన్లో వచ్చి న్యూ లైన్ వచ్చేస్తుంది. లేదు నువ్వు ఇక్కడే సంథింగ్ ఏదైనా చేయాలనుకున్నావు. ఓకే సేమ్ అనమాట లైక్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నువ్వు ఏం చేసావు స్లాష్ అని ఇచ్చేసి మనం అంటే న్యూ లైన్ అని, లేదు ట్యాబ్ ఇచ్చుకో ట్యాబ్. అంతే కదా. ఓకే ఓకే సో ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి డిక్లరేషన్స్. ఓకే
ఇంకేమన్నా టైప్స్ ఉన్నాయా? యా, బూలియన్ టైప్ కూడా ఉందన్నమాట. ఓకే. బూలియన్ కీవర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు టైప్ కనుక్కోవాలంటే ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏందనేది. ఓకే. ఎస్ అనుకున్నాం. సో దానికి ఫంక్షన్ వచ్చేసి టైప్ అన్నమాట, టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్, ఓకే, టైప్ ఆఫ్ ఏ. లెట్స్ సే టైప్ ఆఫ్ బి. ఓకే. సిమిలర్లీ టైప్ ఆఫ్ నేమ్ కూడా తీసుకో. ఓకే. వీటిని తీసేస్తాను ఇప్పటికీ. ఇప్పుడు నీ స్క్రిప్ట్ రన్ చేసామంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అది ఇంటీజర్ టైపు, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్. ఓకే, అర్థమైంది కదా? సో అది చూడు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి చేసుకొని మనం సపరేట్గా ఒక స్క్రిప్ట్ రాసి ఒక ప్రోగ్రామ్ రాసి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయం, అందుకని డైరెక్ట్గా కావాలంటే ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్లో వెళ్ళిపోయి సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట నువ్వు. ఓకే, టైప్ ఆఫ్ ఏ ఏంది? ఓకే, ఇట్ ఈస్ ఇంటీజర్ అన్నమాట. ఓకే, లెట్స్ సే సంథింగ్ లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒకటి స్ట్రింగ్ వేసుకో. ఏముంది? సో దీని టైప్ ఏంది? ఓకే, చూపిస్తుంది. అండ్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈ నేమ్ అనేది స్ట్రింగ్ టైప్ కదా. ఓకే, సో దీని మీద మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి, ఇవి ఇది ఇంటీజర్ ఉంది. సో ఇంటీజర్ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి ఆపరేషన్స్, లైక్ అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ కూడా కొన్ని ఉంటాయి కదా ఆపరేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ. అవును. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ టైప్ ఉంది, దీనికి ఏ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి పైథాన్లో ఓకే అని కనుక్కోవాలనుకున్నావు అనుకో, సింపుల్గా ఏంటంటే నువ్వు ఇక్కడ వచ్చేసి డిర్ ఆఫ్ నేమ్ ఇచ్చేసావు అంటే మొత్తం చూపిస్తున్నా అనమాట. సో ఈ ఈ మొత్తం ప్రిడిఫైన్ ఫంక్షన్స్ అనమాట, నువ్వు ఏమని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే ఓకే. సో ఒకటి సింపుల్ ఒకటి చూపిస్తావు. లెంత్ అని కూడా ఉంటుంది ఇక్కడ, లెంత్ లేకుంటే జస్ట్ అప్పర్ అని వాడుకోవచ్చు నువ్వు అంటే. సో లెట్స్ సే సంథింగ్ లైక్ నేమ్ డాట్ ఓకే నేమ్ డాట్ లెంత్. నేమ్ డాట్ లెంత్ ఉందా? నాకు కనపడలేదు. లెంత్ నాకు బేసిక్గా లెంత్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ కాలింగ్ డిఫరెంట్ ఉంది. అవును. ఓకే, సో దేనికి ఎలా యూజ్ చేయాలి ఫంక్షన్? దీనికి ఎలా యూజ్ చేయాలి అదే చెప్పాను. నీకు తెలుసా ఇప్పుడు ఇప్పుడు అంటే తెలియదు, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనం అలా అనుకుంటాం కానీ. ఓకే, సో నీకు తర్వాత తెలుస్తుంది కదా. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ. అదే. ఓకే, అంటే కొన్ని దానికి బ్రాకెట్లు ఇవ్వాలి, కొన్ని దానికి లోపల ఇవ్వాలి, కొన్ని దాన్ని డాట్ డాట్ అప్పర్. కరెక్ట్. అది ఇప్పుడు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ డాట్ అప్పర్ అనుకున్నాం, అది నీకు తెలియదు ఏందో అది. ఇప్పుడు ఇలా ఇచ్చావు అనుకో, ఇది చూడు ఇక్కడ వాడు హెల్ప్ ఇచ్చాడు. సో అప్పర్ మెథడ్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, హెల్ప్ 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 అప్పర్ అనేసి రాదా సింటాక్స్? హెల్ప్ అప్పర్ అనేది దానికి తెలియదు కదా, హెల్ప్ అనేది దేంట్లో ఉందని తెలియదు కదా దానికి. ఓకే ఓకే, అప్పర్ ఇస్ ఐ మీన్ ఫంక్షన్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. ఓకే, సో కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ ని ప్రొవైడ్ చేయాలి. క్లాస్ ఇప్పుడు ఓన్లీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చావు అనుకో, హెల్ప్ ఆఫ్ నేమ్. నేమ్ అనేది ఏంది? ఇట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. యా, నేమ్ యా స్ట్రింగ్, ఏ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్ కంటెంట్స్. సో దిస్ ఇస్ ద క్లాస్. సో దాని మీద అవైలబుల్ నీకు మెథడ్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ, ఫంక్షన్స్. ఓకే, సో ఆ స్ట్రింగ్ మీద మనం ఏం అప్లై చేయొచ్చు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే,
సంథింగ్ లైక్ దట్. ఒక్క సెకండ్. ఓకే, సో అది మ్యాటర్. సో కమింగ్ బ్యాక్ టు హియర్, అదనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏమి డౌట్స్ ఏమన్నా ఏమన్నా అడగాలనుకుంటున్నాను ఇక్కడ కదా. సో అదేనమాట. సో నువ్వు ఇప్పుడు వచ్చేసి పైథాన్ వచ్చేసి ఏదైనా వేరియబుల్ ను డిక్లేర్ చేయాలంటే కనుక యూ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ డూ ఇట్ లైక్ ఎనీ టైప్ అనమాట. సింపుల్ ఎలా చేసేయచ్చు, నాట్ లైక్ ఇన్ జావా కానీ సి కానీ సిపిపి అయితే ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ దాన్ని డేటా టైప్ డిఫైన్ చేయాలి, లైక్ సంథింగ్ లైక్ దిస్ మేబీ ఇంటీజర్ డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూ ఇన్షియలైజ్ చేస్తావు అనమాట. పైథాన్ లో కాదనమాట, డైనమిక్ టైపింగ్ అనమాట. సో అట్ దట్ ఐ మీన్ నీకు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అట్ ద రన్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ డిటర్మిన్ అనమాట వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్ అనేది ఆటోమేటికల్ డిటర్మిన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కాదు వన్ డౌట్ రై, నేమ్ అనేది నువ్వు జస్ట్ డిఫైన్ చేసావు కదా. కరెక్ట్. సో అది దాన్ని నేమ్ క్లాస్గా ఎలా తీసుకుంది, ఇంతకుముందు చూపించావు చూసావా? సో బేసిక్గా ఏంటంటే పైథాన్లో ఏంటంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ నథింగ్ బట్ ఇట్స్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, అంతే కదా. ఓకే, ఈవెన్ ఇప్పుడు ఏ అనేది కూడా ఒక క్లాస్. అంతే, అంతే కదా, అంతే అనమాట. ఎనీథింగ్ నువ్వు యూ టేక్ ఎనీథింగ్, ఇక్కడ మేము ప్రింట్ చేసాం కదా ఇది టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంటుంది, ఒక్కసారి పిలిచి బయటికి వస్తాను. కనిపిస్తుందా? క్లాస్, క్లాస్, క్లాస్. సో ఇట్ ఈస్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇంటీజర్ క్లాస్. సో దట్ మీన్స్ ఏంటంటే పైథాన్లో ఎనీథింగ్ ఇస్ ఆబ్జెక్ట్ అదనమాట. సో లెట్స్ ఐ విల్ గో అండ్ నేను ఇప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఓకే, మేబీ సమ్ సింపుల్ ఆపరేషన్స్కి. ఎగ్జాంపుల్ నీ దగ్గర వేరియబుల్ ఏ ఉంది. ఓకే, సో దానికి నువ్వు 10 వాల్యూస్ ఇచ్చి అనుకున్నావు, బీఈజ్ ఈక్వల్ టు 20 అనుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇప్పుడు పైథాన్ ఏంటంటే నువ్వు జావాలాగా క్లాస్ డిఫైన్ చేసి అందులో లోపల కోడ్ రాల్సిన అవసరం లేదనమాట. ఓకే, డైరెక్ట్గా అనమాట, డైరెక్ట్గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ నీకంటే నీకు క్లాస్ కావాలి, సంథింగ్ లైక్ మెథడ్స్ కావాలి, ఫంక్షన్స్ కావాలి, అప్పుడు కావాలి, అప్పుడు కావాలి అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఓకే, ఓకే, అంటే నీకు ఎక్కడ ఇర్యూజబుల్ కోడ్ ఉంది, సో ఆ కండిషన్లో నువ్వు కావాలంటే ఫంక్షన్స్ రాసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ కావాలంటే కాల్ చేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ సంథింగ్ లైక్ నువ్వు నార్మల్గా ఏం చేస్తున్నావు అంటే అప్పుడు అవసరం లేదనమాట. అంటే జావాలోలాగా నీకు ఇది ఫోర్స్ చేయాలన్నమాట. జావాలో ఏంటంటే నువ్వు కంపల్సరీగా క్లాస్ రాయాల్సిందే, ఆ క్లాస్లో నువ్వు మెథడ్ని రాసే ఆ లోపలే నువ్వు కోడ్ రాసుకోగలవన్నమాట. ఓకే, వేరే పైథాన్ ఇట్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. నీకు క్లాస్ అవసరం ఉంటే అప్పుడే క్లాస్ రాసుకో, లేదు నీకు క్లాస్ అవసరం లేదు రాయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫంక్షన్ కూడా అంతే, మళ్ళీ క్లాసులు కూడా రాసుకోవచ్చు. నీకు రాసుకోవచ్చు, అదే చెప్పాను నేను. పైథాన్ బేసిక్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ ఇట్ వోంట్ ఫోర్స్ యూ టు యూజ్ క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ నెసెసరీ టు ద యూజర్ ఆర్ ద ప్రోగ్రామర్ దెన్ ఓన్లీ కెన్ యూజ్ ఇట్. ఓకే, అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. అంతే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు జావాలో ఎగ్జాంపుల్ తీసుకో, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయాలి. హలో వరల్డ్ రాయడానికి నీకు మొత్తం క్లాస్ రాయడానికి అవసరం ఏముంది చెప్పు. అంతే కదా, సో జస్ట్ హలో వరల్డ్ అనేది జస్ట్ ఒక స్ట్రింగ్ ప్రింట్ చేయాలి అంతేను, దానికి క్లాస్ ఎందుకు? సో అలా అనమాట. ఓకే, ఓకే, సో లెట్స్ డు ఇట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు చూడు ఒకసారి, నీ దగ్గర 4 వేరియబుల్స్ ఉన్నాయి, 4 వేరియబుల్స్. ఓకే, అండ్ నువ్వు వాటిని వాల్యూస్ అసైన్ చేయాలంటే మనం ఇప్పుడు ఇలా 1 బై 1 చేసుకుంటూ పోతాం అనమాట.
ఇలా కాకుండా నువ్వు పైథాన్ లో నీకు ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఉంది అన్నమాట, కావాలంటే ఏ కామా బి కామా సి కామా డిని ఇచ్చేసి డైరెక్ట్ వాల్యూస్ ని కావాలంటే ఒకే స్టేట్మెంట్ లో అసైన్ చేసేసి అన్నమాట. 10, 20 అలా ఓకే, అదే ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది ఏకి బి ఏ 10 అని. ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది అనడం కంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అది అది అసైన్ చేస్తుంది అన్నమాట. కావాలంటే చూడు నేను తీసేస్తాను ఇది. అన్నమాట ఇదేంటంటే నీకు మొత్తం దీన్ని అంతా ప్యాక్ చేసేసి ఒక ప్యాకెట్ లాగా అండ్ దెన్ ఆ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో వాటికి అసైన్ చేస్తుంది అన్నమాట 1 by 1. ఓకే సో సంథింగ్ లైక్ దిస్ ఓకే. సో బికాస్ ఆఫ్ దస్ దిస్ రీజన్ ఓకే, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ని స్వాప్ చేయాలనుకో ఓకే, సో మనం మేబీ సి లాగా జావా లాగా నువ్వు అంత ఏమంటావు టెంపరేబుల్ తీసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అనమాట. టెంపుల్ అయిపోయింది సూపర్. సో కావాలంటే నువ్వు చూసుకో మేబీ 2010 ప్రింట్ కావాలి నీకు అలా అనమాట. సో ఇది ఈ బేసిక్ ఆపరేషన్స్ అలా అనమాట ఇక్కడ ఓకే. రెగ్యులర్గా ఎనీ ఆపరేషన్ యూ టేక్ సంథింగ్ లైక్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి పైథాన్ లో అంటే అవన్నీ సరే ఓపెన్ చేద్దాం మనం చూద్దాం మళ్ళీ కావాలంటే. జస్ట్ మేము చూపించిన ఓపెన్ చేసేది సో ఎనీథింగ్ అనమాట, రెగ్యులర్గా అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ డివిజన్ ఈ మోడ్యులస్ ఎక్స్పోనెంట్ ఓకే ఓకే ఈ ఫ్లోర్ డివిజన్ ఇవన్నీ అనమాట. ఇప్పుడు ఇదేంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వెళ్ళాము ఇప్పుడు 4 by 2 అనుకో 2.0 వస్తుంది ఇక్కడ 5 by 2 2.5 వస్తుంది. నీకు మామూలుగా ఏమంటావు ఇంటీజర్ వాల్యూ కావాలి రౌండ్ వాల్యూ కావాలి అప్పుడు డబుల్ స్లాష్ అనమాట, డబుల్ స్లాష్ 2 వేస్తే నీకు వచ్చేస్తుంది ఓకే. డివైడ్ చేస్తుంది బట్ ఎలిమినేట్ చేస్తుంది 5 పాయింట్ రౌండింగ్. ఎగ్జాక్ట్లీ ఆ రౌండింగ్ అనమాట. ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ పైథాన్ 2 అయితే కనుక రివర్స్ అనమాట. పైథాన్ 2 ఏమవుతుంది 9 by 2 ఇచ్చామనుకో 4 వస్తుంది ఓకే. ఇన్ కేస్ నీకు సంథింగ్ లైక్ ఫ్లోటింగ్ వాల్యూ కావాలంటే అప్పుడు 9 double slash 2 ఇవ్వాలి ఓకే. ఐ మీన్ అదే అనమాట పైథాన్ 2 కి పైథాన్ 3 కి డిఫరెన్స్ ఓకే. కాబట్టి వాట్ ఎవర్ ఎక్కువ ఆలోచన అవసరం లేదు. సో దట్స్ ద మ్యాటర్. పైథాన్ లో బేసిక్ ఈ ఆపరేషన్స్ మొత్తం సపోర్ట్ చేసింది అడిషన్ ఎనీథింగ్. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు. ఇక్కడ ఏమైనా అడగాలి అనుకుంటాము ఏమన్నా మీకు ఏమన్నా స్పెసిఫిక్ గా ఏమైనా మైండ్ లో ఉంటే ఇవన్నీ అనమాట. ఓకే ఎక్స్పోనెంట్ తెలుసు దానికి ఏ పవర్ బి 2.5 అంటే అదే మల్టిప్లికేషన్ ఐ మీన్ పవర్ ఇస్తుంది పవర్ వాల్యూ ఇస్తుంది అంటే. ఎగ్జాక్ట్లీ కావాలంటే చూద్దాం పవర్ సింపుల్ గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 or 281 స్పేస్ మ్యాండేటరీనా అవసరం లేదు అలానే వస్తుంది ఓకే. స్పేస్ అవసరం లేదు నేను జస్ట్ ఎందుకు ఎలా వచ్చానంటే సో అది మ్యాటర్. సో దట్స్ అబౌట్ ఆపరేటర్స్ ఓకే. ఇప్పుడు అవి కాకుండా నీకు ఏమైనా కండిషనల్ ఆపరేటర్స్ ఉంటాయి కదా నార్మల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు వీటిని సంబంధించినవి అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ లేదా సంథింగ్ లైక్ కంపారిజన్ ఆపరేటర్స్ ఇవి అసైన్మెంట్ ఇవన్నీ
ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇవన్నీ అన్నమాట, ఈ లాజికల్ ఆపరేటర్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామరా రియల్ గా? ఎందుకు వాడతారు కదా, మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ వాడతారు, ఎందుకు వాడతారు? రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు జస్ట్ డౌట్ వచ్చింది అంతే. అవునులే, జనరల్ గా కరెక్ట్ వాటి మీద వాడతారు. ఇప్పుడు నేను ఇక్కడ పైథాన్ ఎప్పుడు వాడలేదు కానీ ఆ టీసీఎస్ లో ఉన్నప్పుడు ఆ సి ప్రోగ్రామింగ్ లో ఎక్కువ వాడేవాళ్ళం బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, ఎందుకంటే నువ్వు జస్ట్ లాస్ట్ ఒక బిట్ తీసుకొని చెప్పొచ్చు అనమాట, మనం మిగతా చెక్ చేయాలని వద్దా అనేది. సో కాబట్టి వాటి మీద నిన్న ఏదో డేటాబేస్ టాపిక్ వచ్చి ఐ మీన్ సెర్చ్ చేసుకోవడానికి హ్యాష్ కీ అని ఒక కాన్సెప్ట్ ఉందంట. మొత్తం డేటా రికార్డ్ అంతా ఒక హ్యాష్ కీ వేసుకొని దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకొని, సో అది చేంజ్ అయిందంటే కంపేర్ చేసుకుంటాం, అది చేంజ్ అయింది అనుకోండి సో ఆ రికార్డ్ చేంజ్ అయినట్టు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ చెక్ టూ టేబుల్స్ డేటా, ఓకే, సో సోర్స్ ఇస్ దేర్, టార్గెట్ ఇస్ దేర్, అండ్ యూ వాంట్ టు కంపేర్ విత్ సోర్స్ అగైన్ వెదర్ దట్ టేబుల్ ఇస్ చేంజ్ ఆర్ నాట్. ఇఫ్ చేంజ్ వీ నీడ్ టు లోడ్ ఇట్ టు టార్గెట్. Okay. So if, so that record, total record they will create as a hash key. So that will connect into binary. So if any record changes, so binary record will be, binary will be, I mean that number will be changing. No? So someone told me, telling me yesterday. Okay. So ఇవి తెలుసు కదా నీకు, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఏ ఈక్వల్ టు బి, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ అనేది, డబుల్ ఈక్వల్ అనేది కంపారిజన్ తెలిసి ఉంటది. సంథింగ్ లైక్ 3 = 4 ఫాల్స్. ఓకే, సో బూలియన్ రిటర్న్ చేస్తుంది ఆటోమేటిక్ గా, ఆబ్వియస్ గా చేస్తుంది కదా. మనం ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంటర్ప్రెట్ కూడా చూపించేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే సంథింగ్ లైక్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు నువ్వు యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇది బేసిక్ గా ఇక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో వాడరు అన్నమాట. మనం యూజర్ ని తీసుకుంటాం కదా ఇన్పుట్. ఇది నెక్స్ట్ నా క్వశ్చన్ ఇదే, అదే ఇన్పుట్ ఎలా తీసుకుంటారు. దెన్ సేమా అంతే. Something like this. ఎందుకు అలా వచ్చింది అది? అదే నువ్వు కంకాటినేట్ చేసినట్టున్నావు. ఇస్ ఈక్వల్ టు ప్లస్ స్పేస్ ప్లస్ డిఫరెన్స్ ఇచ్చినందుకు 10 ప్లస్. సో బేసిక్ ఏంటంటే నీకు ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఆపరేటర్, స్ట్రింగ్ అన్నమాట, స్ట్రింగ్ లా తీసుకుంటుంది. ఓకే, నువ్వు దీన్ని వచ్చేసి నువ్వు టైప్ కాస్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఎస్ ఇంట్ ఇప్పుడు ఈవెన్ నార్మల్ స్ట్రింగ్ స్ట్రింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కండిషన్స్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయము, పైథాన్ లో వచ్చేసి నీకు కర్లీ బ్రేసెస్ అవన్నీ వాడాల్సిన అవసరం లేదు, ఉండవు అసలు బేసిక్ గా. ఓకే, ఇప్పుడు కండిషన్స్ అనుకుందాం, ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. ఓకే, ఇక్కడ ఏంటంటే నువ్వు ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి, కర్లీ బ్రేసెస్ కాదు ఇండెంటేషన్ అన్నమాట. ఒక ట్యాబ్ యూజ్ చేస్తారు బై డిఫాల్ట్ ఏంటంటే 4 స్పేసెస్ ఇక్కడ ఉందనుకో, ట్యాబ్ యూజ్ చేయాలి ఇంటెన్షన్ ఇండెంటేషన్.
ప్లస్ సంథింగ్ లో కలిసి అయితే ఎన్బి. సో బట్ అట్ ఏమంటారు అప్పుడు సెమికోలన్ కాదని అంటారు దీన్నా, అది మ్యాండేటరీనా? ఇది మ్యాండేటరీ. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏదైనా కండిషన్స్ ఉన్నాయనుకో, కండిషన్స్ కానీ లూప్స్ కానీ, ఓకే, అంటే ఒక బ్లాక్ సంథింగ్ లైక్ ఒక బ్లాక్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నా అంటే ఇదేనమాట. ఓకే, దీన్ని కోలన్ అంటారు. కోలన్, యా కోలన్, ఓకే. సరే, లెస్ అవుతుంది రెండు. సో అలా అనమాట, మనం కావాలంటే ఏ కండిషన్స్ నేను వాడుకోవచ్చు, ఇంకా లైక్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ బేసిక్ ఏం కావాలంటే ఉంటాయి. ఓకే, సపోజ్ ఇఫ్ కండిషన్ లో మల్టిపుల్ అప్లై చేయాలనుకోరు అప్పుడు? అవే సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఓకే, అండ్ సింబుల్ అండర్ రాసేసి బ్రాకెట్లో ఏమి అవసరం లేదు, బ్రాకెట్లు కూడా వాడుకోవచ్చు కావాలంటే. సో వాడుకునే వాడుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, అలా అనమాట. ఇవి తీసేస్తున్నాను. ఓకే, ఇది ఏంటంటే నేను మాటి మాటి అంటర్ చేయాలనుకోవట్లేదు. అలా అనమాట, ఇది ఇక్కడ చెక్ చేసింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ కావాలంటే నాట్ అనమాట, ఇఫ్ నాట్ మనం నాట్ రాసాం కదా. చూడు, సో అది మ్యాటర్. సో బేసిక్ ఏంటంటే నువ్వు ఏదైనా సింపుల్ సింపుల్ ప్రోగ్రామ్స్ రాసుకోవాలంటే నువ్వు డైరెక్ట్గా ఓపెన్ చేసేసి యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్స్. ఓకే, సో ఈ ఇన్పుట్ నీకు చేసామంటే కనుక నువ్వు దాన్ని చేసి యూజర్ ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఇది కండిషన్స్ రాసుకోవడము. ఇప్పుడు ఫర్ లూప్ ఏంటంటే లూప్స్, లూప్స్ తెలుసు కదా నీకు. ఇప్పుడు ఇక్కడ దీని సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట, ఫర్ ఐ ఎన్ రేంజ్ అంతా 10 వరకు కావాలి. ఓకే, ఉంటాయి. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది, 9 వరకు. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 9 వరకు, 10 కూడా రాదు. ఓకే, ఓకే. సో రేంజ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఈ రేంజ్ ఏంటంటే నువ్వు 10 ఇచ్చావంటే ఆ 0 నుంచి 10 వరకు అనమాట, ఎక్స్క్లూడింగ్ 10 ఎలిమెంట్స్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి ఒక్కొక్కటి దీనికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట దీంట్లోకి. సో అక్కడి నుంచి ప్రింట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ స్టెప్ అనేది ఇంకోటి వేసుకోవచ్చు నువ్వు. చూడు, 2 నుంచి స్టార్ట్ అవుతుందా? 2 నుంచి కాదు, ఇలా ఎందుకు వచ్చింది ఇది? బై డిఫాల్ట్ 1. అసలు ఇక్కడ ఎందుకు రావట్లేదు? సరే, ఓకే, ఇక్కడ బేసిక్గా 2 ఇచ్చామంటే కనుక 1 ప్రింట్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ వచ్చేసి 2 కావాలన్నమాట, నాట్ లైక్ 1. ఓకే, అలా అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు రావట్లేదు? 1+3, 1+2, లైక్ దట్. అలా అనమాట, ఆ పక్క వెళ్ళి చూస్తాయి. సరే, నేను తర్వాత చూస్తాను. ఓకే, అదనమాట రేంజ్ అనమాట. ఫర్ లూప్స్ నువ్వు వచ్చి యాక్చువల్ లూప్స్ని వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది అనుకుందాము. సో నువ్వు ఈ స్ట్రింగ్ ద్వారా కూడా లూప్ ని ఇటరేట్ చేసిన అన్నమాట.
అర్థమవుతుందా? వన్ సెకండ్. ఓకే, ఆ స్ట్రింగ్ లెంత్ తీసుకొని దాన్ని ఇండెక్స్ చేసుకొని అది ఒక్కొక్క ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు, దానికి ఎందుకు అంత స్పేస్ వచ్చింది? ఇక్కడ ఈక్వల్ ఉంది కదా. ఓకే ఓకే, నువ్వు కూడా స్పేస్ ఇచ్చావు అక్కడ. సంథింగ్ లైక్ అది ఒకటి ఒక దానిలో అంటే ఏంటంటే మనం లూప్స్ ని స్ట్రింగ్ ద్వారా కూడా ఇటరేట్ చేసాం అన్నమాట. ఓకే, సింగిల్ క్యారెక్టర్ ని ఇటరేట్ చేసాం అన్నమాట. ఈచ్ టైం ఒక సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటుంది అది. సో దిస్ ఇస్ అబౌట్ లూప్స్, ఐ మీన్ ఫర్ లూప్ ఇలా వర్క్ దీంట్లో. ఓకే, అంతే బేసిక్ గా ఇవే అన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే కండిషన్స్, లూప్స్ ఇలా వాడుకోవచ్చు, వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడం అంతా. ఓకే, నువ్వునే అదే చెప్పేది. ఇప్పుడు బేసిక్ ఏదైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి జస్ట్ నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేసినావు అంటే ఇంకా ఒక సెకండ్. ఎందుకు శంకర్ ఫోన్ చేస్తున్నాడు? హలో హలో, చెప్పనా, చెప్పు. అర్థం కాదు. ఓకే, ఓ నిన్ను యాడ్ చేయాలా? ఏ అరే ఆఫీస్ శంకర్ అంటే ఆడియో యాడ్ చేయ. శంకర్ ఉన్నాడు కదా ఆల్రెడీ? ఉన్నాడు కదా. అదే కదా, లేడు, లెఫ్ట్ నేను వెళ్ళిపోయాడు అనుకుంటా. అది కాదు, 051 సంథింగ్ పెట్టాడు. 08 శంకర్, 08 చూడు. అదే నాకు పింగ్ చేశాడు, ఒక సెకండ్ చెప్తాను. ఓకే, ఫస్ట్ 2 తర్వాత 10 ఇవ్వాలనుకుంటున్నాడు రా దాంట్లో. అది కరెక్టే, అది నాకు అర్థమైంది. 080 ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇలా ఇవ్వాలి, అది నాకు అర్థమైంది. అది శంకర్ 0808 @gmail.com. ఓకే, లే బేసిక్ ఏంటంటే నేను ఇది చెప్పబోయా. జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి, 10 వరకు ప్రింట్ అవ్వాలి. బట్ ఇంక్రిమెంట్ 2, ఇంక్రిమెంట్ 2 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 100 నెంబర్స్ కావాలి. ఇవన్నీ ఏంటంటే బేసిక్ రా, ఇవన్నీ చాలా సింపుల్ అనమాట. ఇవి ఇవన్నీ ఏంటంటే నువ్వు రెగ్యులర్గా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉండే కాన్సెప్ట్స్ ఇవన్నీ. కాకపోతే సింటాక్స్ బిట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంతే, నీకు సింటాక్స్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. అదొక్కటి చూసాం అంటే యాక్చువల్ గా పైథాన్ లో మాట్లాడుకోవాల్సి ఏంటంటే లిస్ట్ అన్నమాట. అంటే నెక్స్ట్ వచ్చే డేటా స్ట్రక్చర్స్, డిక్షనరీస్ వస్తాయి. ఓకే, తర్వాత సెట్స్. ఓకే, సెట్స్ కంటే ముందు టపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటి గురించి బేసిక్ డిస్కస్ చేసుకోవచ్చు. దానికంటే ముందు నువ్వు మామూలుగా టైం ఉంటే నీకు ప్రాక్టీస్ చేసావంటే ఈ సింటాక్స్ ఇవన్నీ మనం అవి వాటి గురించి డిస్కస్ చేయొచ్చు. ఓకే ఓకే, సరే. జనరల్గా పైథాన్తో నువ్వు వెబ్ పేజెస్లో క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు.
అది ఎంత నెక్స్ట్ లెవెల్ అనమాట అది ఇప్పుడు చెప్పేది. ఓకే ఓకే, నాకు బేసికల్గా ఏమంటే టేబుల్ని యాక్సెస్ చేసుకోవాలి, ఆ టేబుల్ ఇన్ ద సెన్స్ డేటాబేస్ టేబుల్ని. డేటాబేస్ టేబుల్ని యాక్సెస్ చేయొచ్చు, అది సింపుల్. అది సింపుల్ అంటే మరి అంతేం కాదు. ఓకే, బట్ నేను వచ్చిన నోట్బుక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసము. ఓకే, అది నేను కావాలంటే షేర్ చేస్తాను నీకు. ఓకే, అది మేబీ రేపు రేపు రెడీ అవుతుంది. ఓకే రా, అంటే మనం ఏ టాపిక్స్ కవర్ చేయాలో కూడా అది చూడు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ రా, కొన్ని జస్ట్ అసైన్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇవ్వు, కంప్లీట్ చేసి నీకు చెప్తా. అసైన్మెంట్ అని కదా ఇప్పుడు, అంటే మనం ప్లాన్ చేయలేదు ఎవరికి, మామూలుగా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నేను కూడా పెద్దగా ఏమంటావు ప్రిపేర్ చూసుకొని చెప్పేది ఏం లేదు, ఇదంతా మామూలుగా మాట్లాడుతున్నాం కాబట్టి అనమాట. నేను ఇందాక నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో వాటిలో ఇది ఒకటి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో డేటాబేస్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎంత చేయొచ్చు, ఏమైనా తర్వాత చూపిస్తాను నేను. ఓకే ఓకే, సో అది కావాలంటే ఇప్పుడు నువ్వు అదే చెప్పేది, నువ్వేం జస్ట్ ఒకసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తావు, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తావు. నువ్వు డాక్యుమెంట్ ఇచ్చావు కదా ఒకటి, అది ఒక 10 pages 20 pages చదివాను అనుకో, దాంట్లో ఉంటాయి కదా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ పోతా. అది ఓకే, సో రేపు ఏం చేద్దామంటే జస్ట్ ఒకసారి చూసుకోది, డైరెక్ట్గా రేపు ఏం చేద్దామంటే కనుక ఇది ఫైల్ని రీడ్ చేయడము. ఓకే, సో అంటే ఇప్పుడు అందులో ఏమోసారి నాకు మొత్తం వచ్చేసాయి అనమాట, ఫైల్ రీడింగ్ వచ్చేసింది, లూప్స్ ఎలా వాడాలి. ఓకే ఓకే, అవన్నీ మనం రేపు ఒక ప్రోగ్రామ్ చేసామంటే మీరు అర్థమైపోతుంది. ఓకే సరేనా, ఇది రేపు ఇది చేద్దాం కావాలంటే. షూర్, ఇప్పటికైతే అది మ్యాటర్. ఏం శంకర్, ఏం శంకర్ ఉన్నాడు కాల్లో? ఓకే, అవును మన శంకర్ దగ్గర ఉంటాయి టాస్కులు కాల్చింటే కదా. శంకర్ హలో, శంకర్ లేడు అనమాట, లేడు శంకర్. ఓకే చాలా, శంకర్ని అడుగుదాంలే తర్వాత.